ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో దారాలాపుగా కోటి నరతోని 30 వార్డులలో కూడా ఇంకా మిగిలిపోయిన వర్క్ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 21వ వార్డులో కూడా ఎన్నో ఇళ్లను చల్లి ఈ డ్రైనేజీ పొల్యూషన్ సంబంధించిన గోడ కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పటి నుంచో మా డాక్టర్ గారు మా తమ్ముడు చూస్తున్న వాళ్ళ అన్న కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా పెట్టడం జరిగింది. ఇదే కాకుండా టౌన్లో దాదాపుగా 20 లక్షలతో కూడా మన పైప్ లైన్ లేచినప్పుడు చెడిపోయిన కల్వర్ట్లు కానీ కొందలు కానీ కూడా కూలిపోవడం జరుగుతూ ఉన్నది. అందులో పనిచేసేటప్పుడు మీరు ఎక్కడెక్కడ గోడలు కడగవచ్చు, పైప్ లైన్ కూడా మీరు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. జమ్మికుంటలో దాదాపుగా ఈ గాంధీ చౌక్ చుట్టూ కూడా మరి ఫ్లైఓవర్ దిగిన నుంచి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి గాంధీ చుట్టూ నుంచి వెళ్ళి ఇక్కడ పొలిషన్ ముందు నుంచి వెళ్ళి పాత మున్సిపల్ వరకు కూడా ఈ బీటీ రోడ్ కూడా చేరాల్సింది. చౌరస్తా చుట్టూ కూడా గాంధీ చౌరస్తా కూడా చుట్టూ బీటీ రోడ్ కూడా చేయడం జరిగింది. మొన్న గాంధీ చౌరస్తాను కూడా నీట్గా కూడా ఖమా నీళ్ళ అన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా పనిచేస్తాము, ఇంకా కూడా మిగిలిపోయిన వర్కుంటా కూడా మేము పనిచేస్తాం. కానీ మీరు టౌన్లో చెత్త చిన్నారంతో పిచ్చర విడియో కూడా దయచేసి మీరు ఎక్కడ వరకు అక్కడ వేయదు. మరి నల్ల నీళ్ళ విషయంలో ఎన్నిసార్లు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. నల్లాలు కనీసం ఒక 50 రూపాయలు పెడితే బిరిడా వస్తుంది. ఎప్పుడూ నీళ్లు చూస్తే రోడ్ల మీద ఇచ్చిపెడతా ఉన్నారు. మరి మన జమ్మికుండలో లాస్ట్ వరకు నీళ్లు పోవాలంటే మన ముందున్న వాళ్ళమే మరి మనం పట్టుకున్న తర్వాత ఆ బిరడ పెట్టకపోతే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం నీళ్లను మనం కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాతో ఉన్న మా మిత్రుడు టౌన్ అధ్యక్షుడు మా గంటూరు రాజకుమార్ గారు, మా డాక్టర్ గారు ఐశ్వర్య డాక్టర్ గారు, తమ్ముడు ప్రస్తుతము వాళ్ళన్న, మరి మా ఏఈ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ మిగిలిపోయిన పని కూడా చేస్తామని తెలియజేస్తాం.